असफल श्रीमती अनिता प्रेजेंट्स श्री वेंकटेश्वर क्रिएशंस अने टाइटिल दिलराजु प्रोडक्शन अने टाइटिल ना मूवी की पड़ती इट्स ए ड्रीम टू मी अदी फुलफिल राजुगारी थैंक्स अने चिन्ना पदम करेक्ट का एनीवे बट इपड़ राजन्ना थैंक यू सो मच ना वेनकुंडी ఎంత సపోర్ట్ చేశారో అది ఒక షార్ట్గా చెప్పడం కాదు అండ్ ఎవ్రీథింగ్ ఈవెన్ కాంప్రమైజ్ కాకుండా స్క్రిప్ట్ విషయంలో లేసాగర్ ఇది ఇంకా అయితే బాగుంటుంది ఇంకొంచెం చేయండి అలా సపోర్ట్ చేస్తూ మనీ విషయంలో కూడా పూర్తి ఫ్రీడమ్ ఇస్తూ అంటే ప్రోడక్ట్ షుడ్ బి పర్ఫెక్ట్ అనే వేలో ఫస్ట్ నుంచి నన్ను ఎంకరేజ్ చేశారు ఎస్పెషల్లీ నన్ను ఎంకరేజ్ చేయడానికి ఈ మూవీ తన చేతిలోకి తీసుకున్నారు థాంక్స్ ఎలాట్ అండ్ శిరీష్ అన్న మీరు కూడా అంటే ఎప్పటి నుంచో నేను ఆఫీస్కి వెళ్తున్నాను కానీ అనుకోకుండా జరిగిన ఇది అంటే ట్రైలర్ చూపించడానికి వెళ్ళేసి ఫైనల్గా మూవీ మొత్తం వీళ్ళిద్దరి చేతిలో తీసుకోవడం అనేది ఇట్స్ ఏ మిరాకిల్ టు మీ థ్యాంక్స్ టు శిరీష్ అన్న అండ్ ఎస్విసి బ్యానర్ నుంచి చాలా రోజులుగా అంటే ఆఫ్టర్ లాక్డౌన్ వస్తున్న సినిమా 2018 జాన్ 10 తర్వాత నుంచి అభిమానులు వెయిట్ చేస్తున్న సినిమా వకీల్ సాబ్ సో ఇది ఎందుకు చెప్తున్నానంటే మధ్యలో ఈడబడరా దూరాడు షాదీ ముబారక్ అంటూ చాలా కామెంట్స్ అంటే మీన్స్ నేను విన్నాను అండ్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి మెగాస్టార్ అభిమానులకి మెగా అభిమానులకి అర్థం చేసుకుంటారనుకుంటున్నాను అంటే మీరు 3 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు నేను 8 ఇయర్స్ నుంచి సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాను సో ఈ ప్రాసెస్లో చాలా స్ట్రగుల్ అంటే పవర్ స్టార్ గారి సినిమా ఎప్పుడైనా జనా చూస్తారు కానీ మాలాంటి చిన్న సినిమాలకు ఒక టైం స్లాట్ మాత్రమే దొరుకుతుంది దాన్ని అప్పుడు ఫుల్ఫిల్ చేస్తేనే అది రైట్ టైం రిలీజ్ అవుతేనే అందరికీ సక్సెస్ అండ్ ప్రాఫిట్స్ వస్తాయి సో అలా రాజుగారు ఒక మంచి ఉద్దేశంతో నన్ను ఎంకరేజ్ చేయడానికి తీసుకున్న నిర్ణయం ఇది అండ్ దీన్ని కూడా ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మెగా కాంపౌండ్ అంటే మెగా ఫ్యామిలీ కాదు మెగా అభిమానులు కూడా మెగా ఫ్యామిలీ కిందకే వస్తారు అక్కడి నుంచి వచ్చిన నేను బుల్లితెర ద్వారా ఒక మెగాస్టార్ ఇమేజ్ని స్వంతం చేసుకొని మళ్ళీ బిగ్ స్క్రీన్కి ఎంటర్ అవుతున్నాను సో నాకు అంటే ఐఎమ్ ద పార్ట్ ఆఫ్ మెగా ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీ సో డోంట్ థింక్ బ్యాడ్ మధ్యలో అంటే నేను నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఈ మధ్య ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య వచ్చిన చిన్న ట్రోల్స్లో ఎస్విసి బ్యానర్ అంటే డిఫరెంట్గా దే విల్ ఎక్స్పెక్ట్ బిగ్ అంటే ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పవన్ కళ్యాణ్ గారి మూవీ వకీల్ సాబ్ మీ టూ నేను కూడా సో మధ్యలో ఈ మూవీని ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ నా ఫ్రెండ్ శ్రీనివాస్ రెడ్డి ఈజ్ కో ప్రొడ్యూసర్ మిస్టర్ వినోద్ కమ్ ప్లీజ్ సాయి కమ్ ఆన్ ద డాష్ సో మేము ముగ్గురం అంటే ఫస్ట్ ఈ కథ స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి అంటే శ్రీనివాస్ రెడ్డి గారు కథ చెప్పారు ఫోన్లో కథ చెప్పమంటే ఆయన ఆర్కే నాయుడు ఇమేజ్ పెట్టుకొని సార్ ఈ కథ మీకు షూట్ అవ్వదని చెప్పాడు అదేంటి అసలు నన్ను చూడకుండానే మీ కథ షూట్ అవ్వదని చెప్తున్నారు అంటే లేదు సార్ మీ ఇమేజ్ వేరు సార్ లేదు లేదు మీరు ఒకసారి వస్తే నేను మాట్లాడతాను అన్న వచ్చిన తర్వాత అప్పటికి నాకు చాలా గ్యాప్ వచ్చి నా అటైర్ అంతా చేంజ్ చేసిన తర్వాత షూట్ అవుతుంది సార్ అని చెప్పాడు సో కథ స్టార్ట్ చేసిన ఫస్ట్ హాఫ్ వినగానే ఒక చెక్ రాసి రెడీగా పెట్టాను ఇచ్చేద్దామని సెకండ్ హాఫ్ వినకుండానే సెకండ్ హాఫ్ విన్న తర్వాత చెక్ ఇచ్చి పంపించేశాను ఇంకా అంతకు మించి నేను ఎక్కువ టైం కూడా తీసుకోలేదు ఆఫ్టర్ దట్ నా ఫ్రెండ్స్కి చెప్పాను సీను నేను కథ విన్నాను ఎలా ఉంటో వినండి నాకు నచ్చింది అంటే ఫస్ట్ నేను ఏంటంటే నాకు నేను ఒక స్ట్రాంగ్ అంటే డెసిషన్ తీసుకున్నాను తర్వాత వాళ్ళు విన్నారు వాళ్ళకి బాగా నచ్చింది బట్ చిన్న డౌట్ ఉండే ఏంటి వీడికి ఈ క్యారెక్టర్ సూట్ అవుతుందా వీడు ఎంతసేపు వీడి బాడీ లాంగ్వేజ్ కాప్ ఒక అంటే ఒక మాస్ బాడీ లాంగ్వేజ్ పర్సనల్ లైఫ్లో కూడా నీకు బిహేవియర్ అలా ఉండదు కదా నువ్వు ఎలా చేయగలుగుతావు నాకు కొంచెం డౌట్ ఉంది అని చిన్న చిన్న టైం డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు బట్ నా ఫ్రెండ్సే అలా అన్నందుకు డెఫినెట్గా వాళ్ళకు ఒక చిన్న అంటే వాళ్ళు నా మీద నుంచి నా సక్సెస్ కోసం తప్ప వాళ్ళకి వేరే ఉద్దేశమే లేదు సో ఆ మూవీ తీయడానికి సో 100% నేను దానికి ఎఫర్ట్ పెట్టాను
ఆ తర్వాత కాంప్లిమెంట్స్ నాకు రాజన్న దగ్గర నుంచి వచ్చాయి. డెఫినెట్గా ఐ హోప్ మీ అందరికి కూడా నచ్చుతుంది టీజర్, అందరికీ బాగా రీచ్ అయింది. ఇప్పుడు ట్రైలర్ చూశారు, ట్రైలర్లో ఏముందో అదే టెంపో, అదే అదంతా మూవీలో ఉంటుంది. ఎక్కడ మీకు 1 మినిట్ కూడా బోర్ ఫీల్ అవ్వరు. సినిమా చూసినంతసేపు మీకు ఒక స్మైల్, మీ ఫేస్ మీద ఒక స్మైల్ ఉంటుంది. సో March 5th రిలీజ్ చేస్తున్నారు వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్ మీద. సో మీరందరూ దీన్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరన్నా మర్చిపోతే సారీ. థ్యాంక్ యూ సునీల్ కశ్యప్. తనతో జర్నీ ఈ మూవీ టైంలో ఒక మంచి జర్నీ, సాంగ్సే కాదు అంటే చాలా డిస్కషన్స్ ఎలా చేస్తే బాగుంటుందని మంచి సాంగ్స్ ఇచ్చారు. అలాగే శ్రీకాంత్ నవరోజ్, మా ఎడిటర్ మధు, ఎవ్రీబడి అంటే టెక్నీషియన్స్ అందరూ, ఈవెన్ మా హీరోయిన్ దృశ్య, రాహుల్ రామకృష్ణ అండ్ భద్రం, హేమంత్, హేమ గారు, బెనర్జీ గారు, రామ్ గారు, సాక్షి రామ్ గారు, ఎవ్రీబడి అందరూ సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.